రేపు సూర్యగ్రహణం సందర్భంగా ఇవాళ రాత్రి 8:30 నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనుంది టీటీడీ. రేపు స్వామివారి సుప్రభాత సేవను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అసలు గ్రహణం రోజు ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారు? గ్రహణం వీడాక ఎలాంటి కార్యక్రమాల్లో నిర్వహిస్తారు అనే అంశాలపై ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షలతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రేపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఇవాళ రాత్రి 8:30 నుంచి కూడా రేపు ఉదయం 10 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి స్వామివారి వారపు సేవ అయినటువంటి సహస్ర కలశాభిషేకాన్ని టీటీడీ రద్దు చేయగా ఇక సుప్రభాత తోమాల అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఎందుకు మూసివేస్తున్న పరిస్థితి ఉంటుంది? గ్రహణం సందర్భంగా భక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి వంటి వివరించడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు ఉన్నారు. స్వామి చెప్పండి, గ్రహణం సందర్భంగా అంటే సుదీర్ఘ సమయాన్ని ఆలయాన్ని ఎందుకు మూసివేయాల్సి ఉంటుంది? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్య కైంకర్యాల్లో కానీ విశేష కైంకర్యాల్లో కానీ ఎటువంటి లోపాలు, అంటే భక్తి లోపం, క్రియాలోపం, మంత్రలోపం, ద్రవ్యలోపం మొదలైనవి జరగకుండాను, అకాలంలో ఆరాధనలు ఆరగింపులు జరగకుండాను, అదేవిధంగా ఆగమోక్తంగా జరిగే ఉపచారాల్లో స్వామివారికి ఎటువంటి అపచారాలు జరగకుండాను అర్చకులుగా మేము చూసుకుంటూ ఉంటాం. ఇది మా కర్తవ్యం, మా విధి. ఇటువంటి దివ్యమైన శక్తి స్వామివారి యొక్క బింబంలో ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా జ్వలిస్తూ ఉన్నప్పుడు మాత్రమే స్వామివారి యొక్క సాన్నిధ్యం అంటారు. స్వామివారి యొక్క దివ్యమైన శక్తి ఆ సన్నిధిలో ఉంటుంది. ఇది కొన్ని ప్రకృతి వైపరీత్యాల సమయంలో గ్రహణాలు, ధూమకేతు అనే తోకచుక్కలు, లేక గ్రహకూటములు, ఇవే కాక మరిన్ని ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇది అంతరాయం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గ్రహణం, మనకు చంద్రగ్రహణము పౌర్ణమి నాడు, సూర్యగ్రహణం అమావాస్య నాడు అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటుంది. ఇది సూర్యుడు చుట్టూ భూమి, చంద్రుడు పరిభ్రమించడం వల్ల అవి ఒకే సరళ రేఖపైకి వచ్చేటప్పుడు ఇలాంటి గ్రహణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ గ్రహణాల సమయంలో ఆ గ్రహం యొక్క నీడలోకి భూమి వెళ్తుంది కాబట్టి ఆ సమయంలో కొన్ని లీథల్ రేడియేషన్స్ అంటారు, కొన్ని విష కిరణాలు కొన్ని ఉత్పన్నమవుతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో స్వామివారి యొక్క దివ్యమైన బింబానికి ఈ కిరణాలు సోకకుండా, ఒకవేళ సోకితే జరిగే అపచారం జరగకుండా ఉండడానికి స్వామివారి దేవాలయం మూసివేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వైఖాన సాగమోక్తంగా గ్రహణం సంభవించడానికి, ప్రారంభం కావడానికి 7 గడియల ముందుగా స్వామివారి దేవాలయం మూసివేయబడుతుంది. ఎందుకంటే అప్పటికే ఆ విషకిరణాల ప్రభావం ప్రారంభమై ఉంటుంది కాబట్టి. గ్రహ విమోచనం, సూర్యుడు ఆ గ్రహణం నుంచి పూర్తిగా విడివడిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అర్చకులు శిరస్నానం చేసి పితృతర్పణాలు మొదలైనవి చేసుకున్న తర్వాత వెళ్ళి స్వామివారి దేవాలయం తలుపులు తెరిచి ఆ గ్రహ పీడ వల్ల కలిగిన సంకరాలు మొదలైన కీళ్లను తొలగించడానికి పుణ్యాహవాచం, లఘు సంప్రోక్షణం మొదలైన శుద్ధీకరణ కార్యక్రమాలు వైదిక ఆగమోక్తంగా చేపట్టిన తర్వాత స్వామివారి కైంకర్యాలు ప్రారంభమవుతుంది. అదేవిధంగా స్వామివారికి ఆరగింపు కోసం ప్రసాదాలు తయారు చేసే పాకశాలలో కూడా ఈ పుణ్యాహవాచనం మొదలైనవి చేసిన తర్వాత పొయ్యి అంటించి ప్రసాదాలు తయారీ ప్రారంభమవుతుంది. ఇది గ్రహణం సమయంలో శ్రీవారికి జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాలు. శ్రీవారి ఆలయానికి సంబంధించి కూడా గ్రహణం సందర్భంగా వెలుపడేటటువంటి విషకిరణాలు సోకకుండా ముందస్తు, అంటే దాదాపు 7 గంటల ముందుగానే గ్రహణం ప్రారంభమయ్యే సమయానికంటే ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఇక గ్రహణం వీడిన తర్వాత శ్రీవారి ఆలయంలో అర్చకులు పుణ్యాహవచనం, అదేవిధంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తిరిగి శ్రీవారి భక్తులను దర్శనానికి అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేస్తారు. ఇది ప్రస్తుతం గ్రహణానికి సంబంధించి ప్రధాన అర్చకులు తెలియజేస్తున్నటువంటి వివరాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, NTV తిరుమల.